ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం బీసీలకి సంబంధించినటువంటి వ్యవహారం గత కొన్ని రోజుల నుండి చర్చకు వస్తుందో పక్కన స్థానిక ఎన్నికలలో నోటిఫికేషన్ క్లియర్ అయిపోయింది. అలాగే నిన్నటి నుండి ఎక్కడికక్కడ నామినేషన్ల పర్వము ప్రారంభమైంది. కాకపోతే బీసీలకు అన్యాయం అన్నటువంటి కాన్సెప్ట్ పెద్ద ఎత్తున చర్చకు తీసుకొస్తుంది. ఓవైపు తెలుగుదేశం అదే సందర్భంలో తెలుగుదేశం అన్యాయం చేయడానికి ప్రయత్నించింది అన్నటువంటి వాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ఈ సందర్భంలో రాజ్యసభ సభ్యుల ఎంపిక అందులో 50% రిజర్వేషన్లు ఇచ్చామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రకటన, వీటి వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి, ఏం జరుగుతుంది, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ ముందుగా చూద్దాం. విద్యాసాగర్ గారు ఏమంటారు? సాయి గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. అట్లాగే మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు రాజ్యసభ 2 సీట్లు ఇచ్చేసి మంత్రి పదవులకు రాజీనామా చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఎట్లా సామాజిక న్యాయం అవుతుందో ఒకసారి వైసీపీ వాళ్ళు చెప్పాలి. రాజ్యసభ 2 సీట్లు అనేది కొత్త వాళ్ళకి ఇచ్చుంటే ఖచ్చితంగా అది సామాజిక న్యాయం గురించి మాట్లాడేవాళ్ళం. ఉన్న పదవులు పోయి మంత్రి పదవులు ప్రోటోకాల్ వదిలిపెట్టేసి ఏ ప్రోటోకాల్ లేదు, జస్ట్ అలంకార ప్రాయంగా ఉంటే రాజ్యసభ సీట్లు అంది ఇచ్చేస్తే అది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది? సో ఇక్కడ బీసీల మీద అంటే పేటెంట్ తెలుగుదేశం పార్టీది. పార్టీ స్థాపించిన దగ్గర నుండి ఈ రోజుటి వరకు కూడా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ, వాళ్ళు న్యాయం చేయడం కానీ, బీసీలు మా వైపు ఉండటం కానీ, మేము బీసీలు చేయటం కానీ, ఇది ఒక తెలుగుదేశం పార్టీ పేటెంట్ తప్ప ఎవరో దాన్ని ఏదో రకంగా గ్రాప్ చేద్దామంటే వీలవ్వదు. బీసీలు వాళ్ళ వైపు వెళ్ళే పరిస్థితి ఏమీ లేదు. మేము తెలంగాణ తీసుకున్న, ఆంధ్ర తీసుకున్న, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బీసీ ఉన్నారు, ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా బీసీనే. సో ఇక్కడ ఆ లెవెల్ ఆఫ్ పోస్టులు మేము ఇచ్చి వాళ్ళని గౌరవించేటప్పుడు ఒక 2 మంత్రి పదవులను తీసేసి, మండలి రద్దు చేసి మంత్రి పదవులు తీసేసి వాళ్ళు రాజ్యసభ ఇస్తానంటే ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది అది? సో ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో సామాజిక న్యాయం అనే పరిస్థితే లేదండి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో నెల్లూరు జిల్లాలో 24% ఉండాల్సినటువంటి బీసీ రిజర్వేషన్ 10.6కి వచ్చింది. శ్రీకాకుళంలో అదే పరిస్థితి, విజయనగరంలో అదే పరిస్థితి, చిత్తూరు జిల్లా అదే పరిస్థితి. ఒక్కసారి రిజర్వేషన్స్ కనుక మీరు లిస్టు తీసుకొని తెప్పించి చూడగలిగితే బీసీలకు ఉన్నటువంటి ఎంత పర్సంటేజ్ ఎక్కడ ఏ జిల్లాలో ఇచ్చారో దయచేసి మీరు కూడా సాయి గారు ఒకసారి జిల్లాల నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. బీసీ రిజర్వేషన్ 24% అని చెప్పేసి కోర్టు ఇచ్చిన తర్వాత 24% ఇచ్చిన జిల్లా ఒక్క జిల్లా చూపించండి, ఒక్క జిల్లా చూపించండి, తర్వాత మాట్లాడదాం. రైట్. అంతే తప్ప ఏం లేకుండా 2 రాజ్యసభ సీట్లు ఇచ్చేసి బీసీలకు 50% రాజీనామా.